ఏలూరు జిల్లా పోలవరం నారా లోకేష్ శివకులం పాదయాత్ర 150 రోజుల్లో 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయమని తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి శ్రీనివాసులు అన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ శివకులం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు మద్దతు తెలుపుతూ పోలవరం మండలం స్థానిక జగన్పేట వినాయకుడు ఆలయం నుండి గ్రామ దేవత కడమ్మ తల్లి అమ్మవారి ఆలయం వరకు మంగళవారం పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి శ్రీనివాస్ తెలిపారు. ఈ పాదయాత్రలో 7 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, కొయ్యలగూడ మాజీ ఏఎంసీ డైరెక్టర్ పారిపల్లి రామారావు, సీనియర్ నాయకులు కొంచె దొరబాబు, మండల తెలుగు తెలుగు యువత అధ్యక్షులు సత్యనారాయణ, పోలవరం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగా మన రికార్డును బ్రేక్ చేస్తున్నారు. ఈ రకంగా మమ్మల్ని అనుగొనడానికి ప్రజల్లో మమేకమై ఉంటున్నారు. ఆ మమేకమై అందరి కష్టాలు తెలియజేసుకుంటూ యువతని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి తీరును చూస్తే కనుక అందరికీ ఈ రాష్ట్రంలోని యువత అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఆయన రాబోయే రోజుల్లో మంచి నాయకుడై మంచి నాయకత్వంతో ముఖ్యమంత్రిగా కూడా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నారు యువత అందరూ కూడా రాబోయే రోజుల్లో. అదే రకంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి ఆయన విన్నంటి ఉండడానికి మేము మా వంతుగా మేము కూడా ఆయన సంఘీభావ యాత్ర చేయాలని పాదయాత్ర చేయాలని నిశ్చయించుకున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గం కన్వీనర్గా నేను నాతో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మొత్తం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇంతకు